3.5 దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేయకుండా పంచాయతీ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు। పంచాయతీ సిబ్బంది తీరును నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందలపల్లి అంబేద్కర్ కాలనీ వాసులు పోరాట పట్టారు। గతంలో తమకు పట్టాలు మంజూరు చేసి పక్కా ఇళ్ల నిర్మాణం సైతం చేపట్టారని కాలనీ వాసులు తెలిపారు। ఇల్లు లెట్రిన్ దొడ్లు గాని అంతర్గత రోడ్లు గాని వాటర్ ట్యాంక్ పైప్ లైన్ మొత్తం ఉన్నాయండి। గవర్నమెంట్ వారి ద్వారా ఇచ్చేసాం। గత కొంతకాలంగా ఇంటి పనులన్నీ కట్టించుకున్నామండి। కట్టించుకునేవారు పంచాయతీ వారు। ఈ మధ్యకాలంలో అడప నాగశివధర ప్రసాద్ అనే అతను ఒక మొబైల్ కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారండి। తీసుకొచ్చి సుమారు 2 సంవత్సరాల పైన అవుతుందండి। దాన్ని సంబంధిత అధికారులు సెక్రటరీ గారికి కానీ లేకపోతే ఎంఆర్ఓ గారికి కానీ ఎవరికి ఇవ్వకుండా అతని దగ్గర ఉన్నది చూయించుకుంటూ అధికారులను ఇబ్బంది పెడుతూ మా ఇంటి పనులు కట్టించుకోవడం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారండి। 1988లో పట్టాలు ఇచ్చారు। 1988 కాడి నుంచి గృహం చిన్న గుడిసెలు వేసుకుని చిన్న తరహా బతుకుతున్నాం। అధికారులు పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్తే మీ ఊరు అంబేద్కర్ కాలనీ మా రిజిస్టర్ ఇదేం అన్యాయమని ప్రశ్నించిన తమపై ఎదురుదాడికి దిగుతున్నారని కాలనీ వాసులు ఆరోపించారు। స్థలానికి సంబంధించిన దశాబ్ద కాలం నాటి పత్రాలు తీసుకురమ్మంటున్నారని మండిపడ్డారు। పంచాయతీ అధికారుల తీరును తీవ్రంగా నిరసించారు। పంచాయతీ సెక్రటరీని కార్యాలయ సిబ్బందిని కార్యాలయంలో ఉంచి తలుపులు మూసి నిరసన తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తమ భూములు రావంటూ పంచాయతీ అధికారులు వేధిస్తున్నారని కాలనీ వాసులు అన్నారు। కాసులకు కక్కుర్తిపడి ఏకపక్షంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తమ స్థలాలను తమకు చెందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు।